గొర్రెలు ఎక్కువగా రోగాల బారిన వ్యాధులకు గురై చనిపోతున్నాయని, ఎప్పటికప్పుడు గొర్రెలు రోగాలపై పశు వైద్యాధికారులను సంప్రదించి టీకాలు వేయించుకోవాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉరవకొండ మండలంలో ఆమిధ్యాల పశు వైద్యాధికారి దయాకర్ మాట్లాడుతూ, గొర్రెలు రోగాల బారిన పడకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గొర్రెలకు నీలి నాలుక వ్యాధి ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. రైతులకు గొర్రెల ఆరోగ్యం గురించి ముందస్తు జాగ్రత్తలు తెలియజేస్తున్నామని, ఎప్పటికప్పుడు టీకాలు గొర్రెలకు వేయించాలని, ప్రతి గ్రామంలో గొర్రెల వ్యాధులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాగుంది, ఇప్పుడు మేత తిండి పాము లేదు, ఇవ్వలేదు సార్. పాలు సార్, ఇప్పుడు గొర్రెల సైజన వ్యాధుల్లో ముఖ్యమంత్రి గ్లూటెన్ వ్యాక్సిన్, గ్లూటెన్ డిసీజ్ అంటారు, నీళ్ళు నాలుగు వ్యాధి అంటారు. ఇది ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది. రైతులను అప్రమత్తంగా ఉండేసి ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉండాలంటే, నోట్లో పుండులు రావటం, నోట్లో పుండులు రావటం, జ్వరం ఎక్కువ రావటం, కాళ్ళు గట్ల మధ్య పుండులు రావటం, ఇట్లా ఎక్కువ జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి కొద్దీ గొర్రెలు చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్ల కంపల్సరిగా ఈ సీజన్ ఈ వ్యాక్సిన్ కంపల్సరిగా రైతులు వేయించుకోవాలి.